ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిషులు, శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో ఇష్టమైన గురువర్యులు, సుమన్ టీవీ ఆస్థాన ధార్మికులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు మనతో పాటు ఉన్నారు. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, మరి క్రోధినామ సంవత్సరంలో ఏ నదికి పుష్కరాలు వస్తున్నాయి? ఎక్కడికి మేము వెళ్ళి పుణ్య స్నానాలు ఆచరించాలి మరి ఈ సంవత్సరం? ఈ సంవత్సరము May 1 రోజున గురుగ్రహము వృషభ రాశి లోపలికి ప్రవేశిస్తున్నాడు. ఎప్పుడైతే గురుగ్రహం వృషభ రాశిలో సంచరిస్తాడో అప్పుడు నర్మదా నదికి పుష్కరాలు వస్తాయి. నర్మదా నది అంటే చాలా మహాద్భుతమైన నది. ఎంత అద్భుతమైన నది అంటే మీ అదృష్టం నిజంగా నర్మదా నదిలో స్నానం చేయాలంటే. ఎందుకోసం అంటే భారతదేశంలో స్వతసిద్ధంగా శివలింగాలు తయారయ్యే నది అదొక్కటే నది, నర్మదా నదులు. నర్మదా నదిలో బాణలింగాలు తయారవుతాయి, వేరే ఏ నదిలో కూడా తయారవు. కానీ నర్మదా నదిని నర్మదాని నది అనరు, నదము అంటారు. అంటే తూర్పున పుట్టి పడమటలో వెళితే, పడమట సముద్రంలో కలిస్తే, అరేబియన్ సముద్రంలో కలిస్తే దాన్ని నదము అంటారు. పశ్చిమ కోణంలో పుట్టి తూర్పు బంగాళాఖాతంలో కలిస్తే దాన్ని నది అంటారు. ఇది డిఫరెన్సియేషన్ తెలుసుకోవాలి, కాకపోతే నేను వ్యవహారంలో నది అని చెప్తున్నాను. సో నర్మదా నదమునకు పుష్కరాలు ఉన్నాయి. అయితే ఈ నర్మదా నదికి గొప్పతనం చెప్తాను, జాగ్రత్త వినండి. ఈ పుష్కరాలప్పుడు మీరు వెళితే వెళ్ళండి, తర్వాత వెళ్ళండి, దీని యొక్క గొప్పతనం తెలుసుకొని వెళ్ళండి. నర్మదా పరిక్రమ అని ఒక అద్భుతమైన దీక్ష ఉంటుంది. నర్మదా పరిక్రమ ఇది 2,300 కిలోమీటర్ల పర్యంతం ఉంటుంది. దీని మీద మీరు విషయం వీలైతే కనుక ఒక స్పెషల్ ఎపిసోడ్ చేయండి, నర్మదా పరిక్రమం గురించి చెయ్యండి. చాలా మంది చూస్తారు, చాలా మంది తెలియదు. నర్మదా పరిక్రమం ఎవరైతే కనుక తమ జీవితంలో చేస్తారో ఇంకా వాళ్ళ జీవితంలో వాళ్ళకి పునర్జన్మ ఉండదు. అది సాక్షాత్ శివుడు వరం ఇచ్చేశాడు. నర్మదా నది, నర్మదా తల్లి ఆమె శివుడి గురించి ప్రార్థన చేస్తే ఆమె పుణ్య నదిగా అవతారం ఎత్తుతావు అని చెప్పి ఆమెకి అనుగ్రహించాడు. ఎవడు? శివుడు. అనుగ్రహించినప్పుడు నా పుణ్యత్వాన్ని నేను ఎలా నిరూపించుకోవాలి శివ, అందరికీ తెలియాలి కదా, గంగామాత కన్నా నేనైతే గొప్పదాన్ని కాదు, నా గురించి కూడా తెలియాలి కదా అందరికీ అని అంటే నేను ప్రత్యక్ష సాక్షి అవుతాను, నువ్వు మహా గొప్పదానివి, నీ యందు ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళకి సమస్త పాపాలు పోతాయి అని చెప్పడానికి, నేను నీ యందు ఎప్పుడు ఉంటాను అని చెప్పడానికి నర్మదా నదిలో బాణలింగాలు తయారవుతుంటాయి. అంటే గుండ్రటి లింగాలు తయారవుతూ ఉంటాయి. మీరు గూగుల్లో కొట్టండి నర్మదా బాణలింగం అని కూడా వస్తుంది. అవి ఎట్లా చెక్కినట్టుగా ఉంటాయి, మనుషులు మనం చెక్కినా అంత అందంగా రావు. అంత అందంగా నర్మదలు శివుడు తయారైపోతాడు. నర్మదా నదియే చెక్కుతుంది శివుడు. అందుకే నర్మదా నది శివునికి అత్యంత ప్రీతి పాత్రురాలు, శివభక్తురాలు. అందుకే నర్మదా నదికి వెళ్ళి మీరు ఏది కోరుకున్నా కోరిక తీరుతుంది. నాకు ప్రత్యక్ష అనుభవం, నర్మదా నది చాలా గొప్పది. ఈ నర్మదా పరిక్రమం చేస్తే చాలా అదృష్టం. తర్వాత పుష్కరాలు వస్తున్నాయి కదా, మరి ఏం చేయాలి అని అంటే 1 నుంచి 12 వరకు పుష్కరాలు ఉంటాయి. మే 1 నుంచి 12 వరకు పుష్కరాలు. మనకి తలనొప్పికి వచ్చేసి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది, మీరు డబ్బులు పట్టుకొని పోలేరు కాబట్టి క్యాష్ ఎక్కువ పట్టుకొని పోకండి. పోయిన చోట్ల చెక్కింగ్ చేస్తూ ఉంటారు. పరి హెడ్ 40,000 మాత్రం పెట్టుకోండి. ఎంతమంది పరి హెడ్ 40,000, అంతకన్నా ఎక్కువ క్యారీ చేస్తే, 50,000 కన్నా ఎక్కువ క్యారీ చేస్తే మీ డబ్బులు లాక్కొని లోపలేసేస్తారు. అది బాగా గుర్తుపెట్టుకోండి. సో పుష్కరాలకి ఎక్కడుంటుంది నర్మదా నది అంటే మధ్యప్రదేశ్లో ఉంటుంది. అందులోనూ ఓంకారేశ్వరు చాలా శ్రేష్టమైంది. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఉంటుంది, అక్కడనే మీకు ఉజ్జయిని మహాకాళేశ్వరుడు జ్యోతిర్లింగం కూడా ఉంటుంది. కాకపోతే ఉజ్జయినిలో నర్మదా నది లేదు, నర్మదా నది ఓంకారేశ్వరంలో ఉంది. కాకపోతే ఓంకారేశ్వరము చాలా లోతుంటుంది, హడావిడిగా వెళ్ళకండి. ఎంత హడావిడి అయినా జాగ్రత్తగా వెళ్ళండి. అక్కడ ఎవరైతే గవర్నమెంట్ నియమాలు ఏవైతే చెప్తుందో పాటించండి. హడావి ఎందుకోసం అంటే క్రౌడ్ విపరీతంగా ఉంటుంది 1 నుంచి 12 వరకు. ఎట్టి పరిస్థితుల్లో సేఫ్టీగా ఈ సేఫ్టీ జాకెట్స్ మీకు మనకి అమెజాన్లోనూ దొరుకుతాయి, మనకి 100-200 రూపాయలకి దొరుకుతాయి. మీ సేఫ్టీ జాకెట్స్ కొనుక్కొనే వెళ్ళండి. ఎందుకోసం అంటే ఓంకారేశ్వరంలో నది చాలా లోతు ఉంటుంది, దాదాపుగా 60 అడుగుల నుంచి 100 అడుగుల లోతు ఉంటుంది. అక్కడ నీళ్ళు, అక్కడనే బ్రిడ్జ్ కూడా ఉంటుంది, స్నానం చేయొచ్చు.
కాకపోతే అక్కడ పడవలెక్కండి, వాళ్ళకి డబ్బుల కోసం కకృతి పడకండి. గంగపుత్రులకు ఎంత డబ్బులు ఇచ్చినా తక్కువనే, కాబట్టి గంగపుత్రుల డబ్బులకు మాట్లాడుకోండి. వాళ్ళు మీకు సేఫ్ ప్లేస్కి తీసుకెళ్తారు, అక్కడ చక్కగా స్నానం చేయండి, తర్వాత వచ్చి ఒడ్డుకు వచ్చేసి ఓంకారేశ్వరుని దర్శనం చేసుకోండి, మళ్ళీ వచ్చి ఉజ్జయిని మహాకాళేశ్వరుని దర్శనం చేసుకొని మళ్ళీ ఇండోర్ ఫ్లైటో లేకపోతే ఇది ట్రైనో ఎక్కి రండి. అప్పుడు సుమన్ టీవీ కూడా నాకు తెలిసి వీళ్ళు స్పెషల్గా అక్కడ వెళ్ళి మీకు కవరేజ్ కూడా చేస్తారు. బట్ నేను చెప్పేది ఏంటంటే, ఈ సంవత్సరం జలగండం అధికంగా ఉంది కాబట్టి జలగండాలు వస్తాయి. కాబట్టి ఒకసారి ఇట్లాగే జరిగింది గోదావరి పుష్కరాలు, అప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారని చెప్పి అందరూ ఒకే దగ్గరికి వెళ్ళారు, ఆ రాజమండ్రిలో ఒకే ఘాట్ దగ్గరికి వెళ్ళారు. అదే టైంకి ఎవరో రాజకీయ నాయకులు వచ్చేసరికి మొత్తం తోపులాట అయిపోతే మొత్తం నీళ్ళలో పడిపోయి చనిపోయారు చాలామంది. సో ఈ అలా జరగకుండా చూసుకోండి, అంత కంగారు పడకండి. నది ఎంత పెద్దగా ఉందంటే 2000 కిలోమీటర్ల పొడవు ఉంది. మీరు ఎక్కడైనా సెర్చ్ చేసుకోండి, నదిలో స్నానం చేయడం ముఖ్యం. అది ఓంకారేశ్వరనే కాదు, ఎక్కడైనా నర్మదా నదిలో మే 1వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో స్నానం చేయండి. గోదావరి పుష్కర స్నానం చేయండి, తర్పణాలు వదలండి. అక్కడ మీ యొక్క పెద్దలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి పేరు మీద పిండ ప్రదానాలు చేయండి. వెళ్ళేటప్పుడే గోధుమ పిండి లేదంటే రాగి పిండి లేదంటే బియ్యము, అదేవిధంగా ఒక చిన్న స్టవ్, ఈ మధ్య మంచి మంచి దొరుకుతున్నాయి ఎలక్ట్రిక్ స్టవ్లు దొరుకుతున్నాయి గ్యాడ్జెట్స్, సో చిన్న ఎలక్ట్రిక్ స్టవ్ తీసుకెళ్ళండి. అక్కడదక్కడనే అన్నం వండండి, మంచిగా చక్కగా పిండాలు చేసి అక్కడ పెట్టి ఆ నదిలోనే పిండాలు వదిలేయండి. పితృదేవతలకి తర్పణాలు తప్పకుండా వదలాలి. మీరు అక్కడికి వెళ్ళాక దుకాణాలు దొరుకుతాయి అనుకోకండి, ఎందుకోసం అంటే అది బిజినెస్ టైం కాబట్టి ఏది పడితే అది ఇస్తారు. అలా కాకుండా ఇక్కడి నుంచే నువ్వులు, నల్ల నువ్వులు, బియ్యము, అంటే మీరు ఏదైతే పిండం పెట్టాలనుకుంటున్నారో గోధుమలో, జొన్నలో, రాగులో, ఏ పిండిలో ఆ పిండి తీసుకెళ్ళండి లేదా బియ్యం తీసుకెళ్ళండి. అక్కడనే మీ చేతులతో వంట వండి మీ పితృదేవతలకి తర్పణాలు ఇవ్వండి, శ్రాద్ధకర్మలు చేయండి. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే, కొంతమందికి తమ ప్రియమైనటువంటి వారు చనిపోయి ఉంటారు, ఎవరైనా అనాథలు ప్రియమైనటువంటి వారు చనిపోయి ఉంటారు, వాళ్ళకు కూడా మీరు పిండాలు పెట్టవచ్చు. సో అలా కూడా చేయవచ్చు. దాని గురించి నేను మళ్ళీ స్పెషల్ ప్రోగ్రామ్ ఏదైనా చేస్తాను, చూడండి. సో నర్మదా అన్నది 2130 కిలోమీటర్ల పరిక్రమం పెద్దగా ఉంటుంది, మీరు ఎక్కడ స్నానం చేసినా అదే పుణ్యఫలం వస్తుంది. ఒకవేళ ఈ 12వ తారీఖు వరకు మీరు వెళ్ళలేదు, సంవత్సరంలో ఎప్పుడైనా వెళ్ళి స్నానం చేయండి, ఎప్పుడైనా వెళ్ళి స్నానం చేయొచ్చు, దానికి అంతే పుణ్యఫలం వస్తుంది. కాకపోతే పుష్కర కాలం అంటారు కాబట్టి 1 నుంచి 12 ఇది పుష్కర కాలము, దాని తర్వాత కూడా చేయొచ్చు. కాకపోతే ఇంకొక ఒక చిన్న టిప్ ఇస్తాను మీకు, ఇది మిస్ చేసుకోవద్దు. నర్మదా నదికి వెళ్ళినప్పుడు ఒక మనిషికి 5 లీటర్ల క్యాన్ పెట్టుకోండి, 5 లీటర్ల క్యాన్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి, ఏదైనా అక్కడ కొనుక్కోండి. మనిషికి 5 లీటర్లు మనం మోయగలిగితే మోస్ట్లీ సొంత వెహికల్లోనే వెళ్ళండి. 5 లీటర్ల క్యాన్ తీసుకెళ్ళి, ఎవరైతే ఈ ఓడలు ఉంటాయి కదా, గంగపుత్రులు ఉంటారు కదా, చిన్న చిన్న పడవలు ఉంటాయి, వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ నర్మదా నదికి మధ్యలో తీసుకెళ్ళమని చెప్పండి. తీసుకెళ్ళి అక్కడ నీళ్లు పట్టుకోండి. నర్మదా నది నీళ్లు కంటిన్యూగా రోజుకి 100 ml చొప్పున 48 రోజులు ఆ నీళ్లు తాగారనుకోండి, మీ శరీరంలో ఎంత పెద్ద రుగ్మతలు ఉన్నా, ఎన్ని హార్మోన్స్ రిలవెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, దీర్ఘకాలిక రోగాలు ఏమున్నా పోతాయి. ఇది నాకు అద్భుతంగా జరిగింది. అంటే ఎలా అంటారు, అందులో ఉండేటువంటి ఆ జలం యొక్క గొప్పతనం అది, అందులో పలు మంచి లక్షణాలు ఉంటాయి, మంచి ఆల్కలైన్ వాటర్, అది టీడీఎస్ లెవెల్స్ చాలా బాగుంటాయి. కాబట్టి నర్మదా నది నీళ్లు తెచ్చుకోండి, తెచ్చుకొని రోజుకు 100 ml తాగండి, 100 ml తాగండి. దాంట్లో తులసి దళం వేసుకొని రోజుకు 100 ml తాగండి. నర్మదా నది జలముకి ఇప్పుడు శ్రీచక్ర స్ఫటికలింగం ఉంటుంది, నర్మదా నది నీళ్లతో శ్రీచక్ర స్ఫటికలింగానికి 108 రోజులు ఎవరైతే కంటిన్యూగా అభిషేకం చేస్తారో వాళ్ళకి గృహయోగం అంటే గృహయోగము, వివాహ యోగం అంటే వివాహ యోగము, ఏ యోగమైనా సిద్ధిస్తుంది. ఎందుకోసము, నర్మదకి శివుడు వరం ఇచ్చాడు కాబట్టి నర్మద నుంచి నీళ్లు తెచ్చుకోండి, మీ ఇంట్లో శ్రీచక్ర స్ఫటికలింగం పెట్టుకోండి, రోజుకి 100 ml సరిపోతుంది, అభిషేకం చేయండి. ఇటు అభిషేకం చేసిన పుణ్యము వస్తుంది, ఇటు తాగడం వల్ల ఆరోగ్యము వస్తుంది, పుణ్యము పురుషార్థం రెండూ వస్తాయి. కాబట్టి నర్మదా పుష్కరాలని చక్కగా చేసుకోండి, నర్మదా నదికి దండం పెట్టుకోండి. వెళ్ళినప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి చెప్తాను, జాగ్రత్త వినండి. నర్మదా పుష్కరాలకి ఒక చీర, పసుపు, కుంకుమ మంచి ఆర్గానిక్ తీసుకొని వెళ్ళండి. ఆ తర్వాత గాజులు, మట్టి గాజులు తీసుకొని వెళ్ళండి. తర్వాత ఓడిబియ్యం తీసుకెళ్ళండి, అందులోపల ఒక 4 కుడుకలు, ఖర్జూర పండ్లు, బాదాములు ఇవన్నీ కూడా పెట్టుకొని తీసుకొని వెళ్ళి ఆ నర్మదా నదికి ఒక చాట, దాని లోపల ఒక దీపం,
ఒక దీపం ఎంత, దాంట్లో నెయ్యి దీపం పెట్టి ఒక చాటలో ఇవన్నీ పెట్టి నర్మదాదేవికి వాయినం ఇవ్వాలి. అది ఎలా వెళ్ళిపోతుంది, అక్కడ మునిగిపోతుంది. అలా నర్మదాదేవికి వాయినం ఇవ్వాలి. అది కూడా అలా ఎలాంటి చీర ఉండాలంటే చక్కటి ఎర్రటి చీర ఉండాలి, లేదా తెలుపు ఎరుపు కలిసిన చీర ఉండాలి. అది ఈ విధంగా ఇవి ఖచ్చితంగా తీసుకెళ్తే మంచిది. కాటన్ చీరలు తీసుకెళ్ళండి, సిల్క్ చీరలు తీసుకెళ్తూ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఆ నీరు తెచ్చుకుంటే చాలా, నీరు తెచ్చుకోండి చాలా. ఇంకేం తెవద్దు. చాలా చక్కగా వివరించారండి. చాలామంది ఎదురు చూస్తారు, కొంతమందికి తెలియదు కూడా ఈ పుష్కరాల గురించి. అంటే వేరే ఎక్కడో కదా, మన ప్రాంతంలో కాదు కదా అని అనుకుంటారు. లేదు, ఎక్కడైనా వెళ్ళాల్సిందే. వెళ్ళాలి. నర్మదా నది మనకు పక్కనే, ఇండోర్ ఇక్కడ పక్కనే. అవును, తప్పకుండా వెళ్ళండి. నర్మదా నదికి వెళ్ళినప్పుడు నేను చెప్పిన ప్రదేశాలన్నీ చూసిరండి. ఒకటి ఓంకారేశ్వర్ చూడండి, రెండు ఉజ్జయిని మహాకాళేశ్వర్ చూడండి. అక్కడ ఘట్కాళీ మాత గుడి ఉంటుంది, హరసిద్ధి మాత గుడి ఉంటుంది, తర్వాత శనైశ్వరుడి యొక్క గుడి కూడా ఉంటుంది. అక్కడ క్షిప్రానది ఉంటుంది, క్షిప్రానదిలో కూడా స్నానం చేయండి. ఇవి తప్పకుండా ఈ దర్శనాలన్నీ కూడా చేసుకోండి. కాళిదాసు యొక్క గుహ ఉంటుంది అక్కడ, కాళిదాసుకి అమ్మవారు ప్రత్యక్షమైన ప్రదేశం ఉంటుంది. అలాగే మనకి భర్తృహరి అని ఉంటాడు, ఆయన గుడి కూడా ఉంటుంది, అక్కడ కూడా దర్శనం చేసుకోండి. తర్వాత కుజదోషం ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ అంగారేశ్వర గుడి ఉంటుంది, అది కూడా దర్శనం చేసుకోండి. అందరూ మీ సొంత వెహికల్లో కలిసి వెళ్ళండి. సొంత వెహికల్లో వెళ్తే అన్ని మీరు చూసుకొని రావచ్చు, బాగుంటుంది. మంచి రోడ్డు ఉంది, హైవే ఉంది ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి నేషనల్ హైవే 44 మంచిగా వెళ్ళిపోవచ్చు, బాగుంది. మొత్తం మీద నర్మదా పుష్కరాలు వెళ్ళి దర్శించుకుని పుణ్యస్నానం ఆచరించి వస్తే మంచిది. మంచిది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.